రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించింది తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో రెండు అంశాలు ప్రధానంగా ఇక్కడ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రెండు అంశాల్లో హైకోర్టు నుంచి నిమ్మగడ్డ రమేష్ గారికి షాక్ తగిలింది అనేది అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రీనామినేషన్ల విషయంలో ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కమిషన్ ఎక్కడైతే కొన్ని చోట్ల మళ్ళీ రీనామినేషన్లకు అవకాశం కల్పిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉందో దానిని హైకోర్టు నిలిపేసింది ఇది ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్లకు సంబంధించి అప్పట్లో బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ నిర్ణయం తీసుకుంది జిల్లా కలెక్టర్లకు నివేదిక పంపించింది కొన్ని చోట్ల అంటే ఎక్కడైతే ఇటువంటి బలవంతపు ఉపసంహరణలు ఉన్నాయి అని ఫిర్యాదులు అందాయో అక్కడ మళ్ళీ రీనామినేషన్కి ఏర్పాటు చేయండి అంటూ కలెక్టర్లకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనుమతి ఇచ్చారు దీంతో నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు కూడా స్వీకరించారు అయితే గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్న నేపథ్యంలో ఎస్సిసి నిర్ణయం మీద కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది పిటిషన్ ఒక పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో దీని మీద విచారణ చేపట్టిన తర్వాత ధర్మాసనం హైకోర్టు ఒక కీలక తీర్పిచ్చింది దానిని ఆ ఆదేశాలను అంటే ఎన్నికల కమిషనర్ ఎమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రీనోటిఫికేషన్కి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేయాలి అంటూ కోర్టు తీర్పు చెప్పింది ఒక రకంగా ఆ పిటిషన్ను కూడా అంటే ఆ ఉత్తర్వులను కూడా ఒక రకంగా కొట్టేసిందని చెప్పాలి అదే నేపథ్యంలో మరొక అంశం వాలంటీర్ల దగ్గర నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలి అని ఎస్సీసీ పెట్టిన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద కూడా ఎందుకంటే ఇప్పుడు పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు అయితే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ఆంక్షలు విధించింది పంచాయతీ ఎన్నికల్లాగే ఈ వార్డు వాలంటీర్ల మీద ఫిర్యాదులు వచ్చాయి ఆ సమయంలో సో ఈ నేపథ్యంలో రాజకీయ కాలి కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలి మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయి కాబట్టి స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠిన చర్యలు అవసరం అంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లు పూర్తిగా దూరంగా ఉండాలి అనే అంతే అభ్యర్థికి పార్టీకి అనుకూలంగా వాళ్ళు పాల్గొనకూడదు పథకాల పేరుతో ఎన్నికలను ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదు అనేది అంటే ఈ వాటర్ స్లిప్పుల పంపిణీ ఏదైతే ఉందో అది వార్డు వాలంటీర్లకు అప్పగించొద్దు అనేది వారి కదలికలను కూడా ఎప్పటికప్పుడు నిశ్చింగా పరిశీలించాలి లబ్ధిదారులు డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలి కమిషన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే గనక కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తాము అనేది అంటే సాధారణ బాధ్యతలు నిర్వహించే వాలంటీర్లకైతే ఇప్పుడు అడ్డంకులు లేవు అని ఎస్ఈసీ స్పష్టం చేశారు ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీని మీద విచారణ జరిపిన తర్వాత ధర్మాసనం వాలంటీర్లపై ఎస్ఈసి ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా నిలిపివేసింది వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దు అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టం చేసింది హైకోర్టు ఒక రకంగా ఇది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ గారికి ఒక షాక్ ఇచ్చిన అంశం అని చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి